కైన్ మాస్టర్ అప్లికేషన్ సో కైన్ మాస్టర్ అప్లికేషన్ ప్రో లింక్ విత్ మెటీరియల్ లింక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో టార్గెట్ వచ్చేసి వన్కి లైక్ సో మీరు పక్క ఇస్తారని కోరుకుంటున్నా సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ నేమ్ వచ్చేసి పవన్ శర్మ ఎడిట్స్ సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఎడిటింగ్ ఛానల్ రీల్స్ ఎడిటింగ్ ఫొటోస్ ఎడిటింగ్ అన్నీ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆఫ్ ఉంటుంది సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటంటే నేను చాలా ఈజీగా చెప్తాను క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అండ్ చాలా సింపుల్ సో క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి కొత్త కాయిన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నైన్ టు సిక్స్టీన్ పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేసేస్తే ఇక్కడ గ్యాలెడ్ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఈ వీడియోకి టోటల్గా మనకు ట్వెల్వ్ పిక్స్ అవసరం సో ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఏవైనా ఒక ఫైవ్ పిక్స్ ర్యాండమ్గా ఒక ఫైవ్ పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో దట్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి సో దట్ మనకు లుకింగ్ అయితే బాగుంటుంది సో ఇప్పుడు ఈచ్ పిక్ ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ చేయండి ఒక ఎక్స్టెన్ తర్వాత ఏంటంటే మనం ఎంత డిక్రీజ్ చేసినా డిక్రీజ్ అవ్వదు సో ఎట్ లాస్ట్ మనకు జీరో పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే వస్తుంది సో డైరెక్ట్ షేర్ సిమ్మలో క్లిక్ చేసి క్యూహెచ్డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది వితౌట్ ఫోటోస్ బ్లరింగ్ సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను సో నేను ఒక వీడియో అయితే ఇస్తాను సో ఆ వీడియో మీరు డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసేయండి సో ఒకసారి చూడండి సో ఇలా వస్తుంది నా బ్యాక్గ్రౌండ్ తెలిసి టచ్ చేసిన తెలియక టచ్ చేసిన అని సో దీన్ని ఆడియో ఆఫ్ పెట్టేసుకోండి ఎందుకంటే నేను ఆడియో మళ్ళీ ఇస్తాను సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో మళ్ళీ ఇప్పుడు నేను యాటిట్యూడ్ మ్యూజిక్ అని వీడియో తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డెలిట్ చేసేస్తున్నాను సో ఆడియో అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసామో ఐ మీన్ కైన్ మాస్టర్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో సో అది వన్ టూ టూ టైమ్స్ తీసుకుంటున్నాను అండ్ టూ టైమ్స్ తీసుకున్న తర్వాత సో మళ్ళీ ఇదే క్లిక్ చేసి త్రీ డాట్స్ డూప్లికేట్ సారీ డ్యూప్లికేట్ అంటే త్రీ టైమ్స్ తీసుకోవాలి సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ నేను సిక్స్ పాయింట్ టూ దగ్గర పెట్టేసేస్తున్న సిక్స్ పాయింట్ సారీ సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ దగ్గర పెట్టేసి సిస సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ ఎందుకంటే ఇది కొంచెం కట్ చేయాలి సో అప్పుడే పర్ఫెక్ట్ బీట్ సింక్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ దగ్గర పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి సో ఇందాక సెలెక్ట్ చేసుకున్న పిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే నేను టోటల్గా ఫస్ట్ లైన్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఈ ఎయిట్ పిక్స్ వచ్చేసి మనకు జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడు ఇంకా మిగిలిన ఫోర్ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా సో వీడియో అయితే ఇక్కడ స్టాప్ అయిపోయింది అండ్ పిక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి సో ఇది వన్ టూ సెకండ్ పిక్ తర్వాత ఏం ఇస్తారంటే మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి జీరో వన్ సెకండ్ పెట్టేసేయండి ఎగ్జాక్ట్గా ఫోటో డ్యూరేషన్ వన్ సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంతకుముందు మనం ఏదైతే ఫోర్ పిక్స్ ఇచ్చి పెట్టామో ఆ ఫోర్ పిక్స్లో నుంచి ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసేస్తున్నాను అండ్ మళ్ళీ టూ పిక్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్ అండ్ మళ్ళీ టూ పిక్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్ అండ్ మళ్ళీ టూ పిక్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్ సో టోటల్గా ఇప్పుడు మనకి ఎన్ని పిక్స్ వచ్చేసినాయి సో ఇంకొక పిక్ నేను తీసుకోలేదు యాక్చువల్లీ నేను ఈ పిక్ మర్చిపోయాను ఇంకొక పిక్ ఒక నిమిషం నేను సెట్ చేసేస్తాను సో ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజన్లో కూడా ఏదైతే చేస్తుంటాం సో ఈ పిక్ మర్చిపోయాము ఇప్పుడు టోటల్గా మనకు ట్వెల్వ్ పిక్స్ అయితే అయిపోయినాయి సో ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి సో యానిమేషన్ ఎలా ఇస్తున్నానో జాగ్రత్తగా చూడండి అదే ఇవ్వండి సో క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజే వన్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజే వన్ రైట్ క్లిక్ అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ త్రీ కాల్మీ డీజే డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసు కదా డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది హౌ టు డౌన్లోడ్ కాల్మిడిజే అని దాని త్రూ మీరు కాల్మెజే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ యానిమేషన్ త్రీ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని కైన్ మాసాల కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కైన్ మాసలో స్టోర్ సింబల్ ఉంటుంది సో స్టోర్ సింబల్ ఏంటంటే యానిమేషన్లో ఇన్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అవుట్ యానిమేషన్స్ అన్నీ ఉంటాయి సో ఓవరాల్ యానిమేషన్ త్రీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను ఓవరాల్ యానిమేషన్ త్రీలో ట్వంటీ వన్ యాడ్ చేసుకుంటున్నా అండ్ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ కాల్మీ డిజే టూ అండ్ దీనికి కూడా క్లిప్గ్రాఫిక్స్ కాల్మీ డిజే టూ అండ్ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ త్రీలో ట్వంటీ వన్ సో మీకు అర్థమయ్యే ఉంటుంది దీనికి వచ్చేసి క్లిప్గ్రాఫిక్స్ కాల్మీ డిజే త్రీ అండ్ దీనికి క్లిప్గ్రాఫిక్స్ కాల్మీ డిజే త్రీ అండ్ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ కాల్మీ సారీ ఓవరాల్ యానిమేషన్ త్రీలో ట్వంటీ వన్ సో పెద్దవాటికి మనము ఓవరాల్ యానిమేషన్ త్రీ ఇవ్వాలి చిన్న వాటికి మనము కాల్మీ డీజే ఇవ్వాలి దీనికి వచ్చేసి ఫోర్ అండ్ దీనికి వచ్చేసి కాల్మీ డీజే ఫోర్ అండ్ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ త్రీలో ట్వంటీ వన్ రైట్ క్లిక్ సో ఇప్పుడు వీడియో అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను సో యానిమేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఏం మనం కంగారు వాడాల్సిన అవసరం లేదు అండ్ ఈ వీడియో ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ పెట్టేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో పక్కా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది లేకపోతే కొంచెం డల్లిష్గా కనిపిస్తుంది సో బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి అండ్ ఇది సీజర్ సిమ్మల్ రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో ఇప్పుడు బార్డర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు సో డైరెక్ట్ సీజర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డి పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ గైస్ ఇది పక్కా అంటే పక్క ట్రై చేయండి చాలా సింపుల్ థ్యాంక్ యూ